నమస్తే అండి. నమస్తే సార్. సార్, గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎర్రచందనాన్ని కానీ గంజాయిని కానీ పట్టుకున్నారని ఎక్కడ మనం విన్నది లేదు, చూసింది కూడా లేదు. అంటే ఎర్రచందనం అసలు పండించడం లేదా పండట్లేదా, ఎర్రచందనం ఏపీలో లేదంటారా? అసలు ఎక్కడ మనం పట్టుకున్నట్టు 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్లో ఎర్రచందనం ఎక్కడ పండలేదా అంటే, గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో, అంటే గత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క దొంగ కూడా పట్టుబడిన దాఖలాలు ఎక్కడా లేవు. లేవు. పులులు శేషాచలంలో అడవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలిబాటను నడిచే ప్రయాణికులకు కూడా విఘాతం కలిగింది పులుల రాకతో. అప్పుడు కర్రలు ఇవ్వడం జరిగింది. అవును, 10 రూపాయల కర్రతో పులిని కొట్టాలి. మనం కొట్టాలి, పులులు భయపడి పారిపోతాయి. సో ఈ విధంగా పరిపాలన సాగింది. ఓకే, గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఒక దొంగ కూడా పట్టుబడలేదు అంటే అది ప్రజల విచక్షణ జ్ఞానానికి ఆలోచించమని కోరుతా ఉన్నాము. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం రాక నెల కాక మునిపే నేపాల్లో 1000 టన్నులు ఎర్రచందనం పట్టుబడింది. నేపాల్లో, నేపాల్ దేశంలో, దేశం దాటింది, మన యొక్క అక్రమాలు దేశం దాటాయి. ఓకే, నేపాల్లో 1000 టన్నులు ఎర్రచందనం పట్టుబడింది. ఓకే, నిన్న రీసెంట్గా శ్రీకాళహస్తిలో 38 లారీల ఎర్రచందనం దొరికింది. 38 లారీలు. ఓకే, అంటే నేను ఏమంటున్నానంటే ఈ రకంగా, అంటే ఇది జస్ట్ స్టార్టింగేనండి. అంటే 20 రోజులే అయింది ప్రభుత్వం మారి. 20 రోజులు అయితేనే ఈ భారీ స్థాయిలో ఎర్రచందనం అక్రమాలు బయటపడుతున్నాయంటే 5 ఏళ్ల పరిపాలన కాలంలో, ఇప్పుడు పుష్ప సినిమాలో లోపల ఎర్రచందనం కొట్టేస్తే లోపల ఉన్న అడవి జంతువులన్నీ బయటకు వచ్చేస్తాయి. అవును, బయటకు వచ్చేస్తాయి. గత 5 ఏళ్ల అంటే అంతకుముందు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన ఇంతకు మునుపు, అంటే 2019కి ముందు ఎప్పుడన్నా పులులు రావడం వచ్చాయండి? పులులు కాలినడకన పోయే వాళ్ళకి ఏ రోజు కూడా పులులు కానీ ఇట్లా వెళ్ళి ప్రమాదకరంగా పులులు తీసుకొని పోయి తినడం కానీ ఏమి జరగలేదు. లేదు, అవును. ఒకవేళ వస్తే ఆరాకూర ఏదో పాములు లేకపోతే ఇవన్నీ వచ్చేటివి, అటవీ అధికారులు ఎంబడే చర్యలు తీసుకునేవారు, అన్నీ అయ్యేటివి. గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఎప్పుడు లేని విధంగా, పుష్ప సినిమా చూశారు కదా సార్, చూసాం, లోపల ఎర్రచందనం అంతా కొట్టి లారీలు అంతా తరలిచ్చేస్తా అంటే లోపల ఉన్న జంతువులు ఎక్కడుంటాయి? ఈ శబ్దాలకు అవన్నీ బయటకు వచ్చి, ఈ శబ్దాలకు వీళ్ళు చేసే హడావిడికి అవి ఎక్కడ దాక్కుంటాయి? బయటికి రావడం మొదలు పెట్టాయి. ప్రజాలోకంలోకి వచ్చేస్తాయి, ప్రజా సమాజంలోకి రావడం మొదలు పెట్టాయి. వాటి తప్పేం ఉంది సార్? వాటి తప్పేం లేదు. మనం చేసిన తప్పే మనమే బలవుతున్నాము. అవును, మనం చేసిన తప్పేంది? ఓటేసి ఎవరు నించుకోవాలనేది తెలియకపోవడము. ఈ పొద్దు మా ప్రాణాలు పోయినాయి, పులులు వస్తున్నాయి, ప్రభుత్వం విఫలమైందంటే ఎందుకు కాదు? ప్రభుత్వాన్ని సక్రమంగా పరిపాలించేవారు అధికారంలో ఉంటే ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? మరి ఇప్పుడు నేపాల్ ఎర్రచందనం ఏ విధంగా సార్ పట్టుబడిందంటే, ఇది ఒక పెద్ద సినిమా స్టోరీ లాగా ఉంది సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పేరు చెప్తే ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టుల్లో చెక్కింగ్ కూడా చేయరంట సార్. అవును, చేయరు. చేయరు. ఇప్పుడు చెక్ చేయకోకుండా ఇది ఎట్లనో రాష్ట్రాలు దాటించుకుంటా నేపాల్లో తెలియదు కదా సార్ మన పెద్దిరెడ్డి గారు ఇక్కడ కింగ్ అని చెప్పేసి. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను ఇక్కడ రాష్ట్రంలో కింగ్ అయితే దేశం మొత్తం కింగ్ అని చెప్పేసి అనుకున్నాడు. కానీ నేపాల్ వాళ్ళకి అవన్నీ ఏం తెలియదు కదా సార్. పట్టుబట్టాయి. తీరా ఎంక్వైరీ చేసి చూస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది అని. అంటే డ్రగ్స్ దందాలు. ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడితే తెలంగాణలో కానీ, మహారాష్ట్రలో కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ, లేకపోతే తమిళనాడులో కానీ పట్టుబడితే ఇవి ఎక్కడి నుంచి మూలాలా అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ ఏం తేలింది? ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే డ్రగ్స్ బయటకు వస్తున్నాయని చెప్పేసి తేలింది. అదే తరహాలు ఎర్రచందనం కూడా, ఇది తిరుపతి నుంచి వచ్చింది, శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనము, దీని క్వాలిటీ వేరప్పుడే చూడగానే గుర్తుపెట్టారు. క్వాలిటీని, అదే సార్, క్వాలిటీని చూస్తానే పోలీసులు కనిపెట్టారు. ఎక్కడి నుంచి అనే డైరెక్ట్గా అడగడం మొదలు పెడితే తిరుపతి నుంచి అని తేలింది. ఇప్పుడు ఆ ఫైల్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది టేబుల్ మీద. ఓకే, ఇప్పుడు సినిమా ఉంటుందా అంటే, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో, అవును, ఆయన సినిమాలు ఆయన అభిమానులు విపరీతంగా ఉంటారు. అవును, అదే తరహాలో ఇప్పుడు ఆ సినిమా చూపిస్తాడా, అంటే వకీల్ సాబ్ సినిమా చూపిస్తాడా చట్టబద్ధంగా, లేకపోతే వకీల్ సాబ్ సినిమాలో ఉన్నటువంటి, అంటే ఇంకో సినిమా వచ్చిందండి రానాను పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ, యుద్ధం అనమాట, ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక రాజకీయ నాయకుడికి యుద్ధం. యుద్ధం, అవును, అటువంటి తరహాలో యుద్ధం చేస్తాడా అనేది మనం వేచి చూడాలి. కానీ
శ్రీకాళహస్తిలోనే 38 లారీల ఎర్రచందనం పట్టుబడిందంటే 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఎంత ఎర్రచందనం నుంచే కేవలం 8,000 కోట్లు దోచేసింటారు. ఇమాజిన్ సార్, నేను ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో పేపర్ కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ ఎక్కడన్నా ఒక ఎర్రచందనం దొంగ పట్టుబడిందా అని మనము 1000 కళ్ళతో చూసిన ఒక్కట్లేదు. ఒక్క ఒక్క పేపర్లో కూడా ఎక్కడ అంటే ఫోటో పడ్డం కానీ వివాదాస్పదంగా ఫలానా చోట ఎర్రచందనం పట్టుబడింది, ఫలానా చోట ఎర్రచందనం పట్టుబడిందని ఎక్కడైనా విన్నామా చూసామా? ఎక్కడ లేదు. మరి ఇప్పుడు దాన్ని వేలంపాట వేస్తే ప్రభుత్వానికి ఆదాయమేగా. గతంలో 2014 నుంచి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో కేవలం ఒక్క ఎర్రచందనం వేలంపాట వేసిన ద్వారానే ప్రభుత్వ ఖజానాకి ఎంత ఆదాయం వచ్చిందని నేను చెప్తాను సార్. 6,000 కోట్ల రూపాయలు. ఓకే, 6,000 కోట్లు. 6,000 కోట్ల రూపాయలు ఏంది, పట్టుబడిన ఎర్రచందనం మాత్రమే వేలమేస్తే వచ్చిన ఆదాయం. ఇమాజిన్ సార్, ఒక్కసారి డ్యూటీ కరెక్ట్గా చేసి ఒక ఎర్రచందనం పట్టుబడితే చాలు మనకు. ఎస్, ఇప్పుడు వీళ్ళు దొంగిలించిన ఎర్రచందనం అంతా మనం పట్టుకొని ఖజానాకి రప్పిస్తే పెన్షన్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎస్. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఎందుకు ఇవ్వకూడదు? ఎస్. రిటైర్ ఉద్యోగస్తులకు ఏదైతే ఉందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు ఇవ్వకూడదు? ఎస్. అన్నా క్యాంటీన్లు ఎందుకు నడపకూడదు? అవును. సో అసలు ప్రపంచంలోనే శేషాచలంలో పండే ఎర్రచందనం చాలా విలువైనది, కేజీకి దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుందని చెప్పి సార్, నేషనల్ అవార్డు వచ్చింది సార్ పుష్ప సినిమాకి. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏందో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి నేను మాట్లాడను సార్. సో ఆయన మంచి నటుడు, అది వేరే విషయము. ఆ క్వాలిటీ ఆఫ్ ది ఎర్రచందనం సార్, దానికోసం యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ క్వాలిటీ ఉండబట్టే కదా ఎర్రచందనము. అల్లు అర్జున్ గారు కూడా దీంట్లో ఇంత ఆదాయం ఉంది అని చెప్పేసి తన యొక్క ఎనిమితో శత్రువుతో పోరాడి నేనే అమ్ముతాను ఎర్రచందనం అని చెప్పి పట్టుబడే కదా. ఇప్పుడు అది క్వాలిటీకి లేకపోతే వీళ్ళు కొట్లాడేది ఏముంది, వీళ్ళు ఎంపర్లాడేది ఏముంది? ఓకే, అంటే బికాస్ ఆఫ్ ఎర్రచందనం ఓన్లీ పుష్ప సినిమా తీయడం జరిగింది అంతే సార్. ఇప్పుడు ఏదైనా ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నా మీకు, విశాఖ జిల్లా చోడవరంలో 300 కేజీలు గంజాయి పట్టుబడిందంట. కొత్తగా ఏమి సార్, 300 అంటే అది తక్కువ. అసలు 5 ఏళ్లలో పట్టుబడింది అనే మాట ఎప్పుడు చూడలే. పంట పండించారు అనేది చూసాం కానీ పట్టుబడింది అనేది ఇదే నేను ఫస్ట్ టైం చూశాను ఈ 5 ఏళ్లలో సార్. ఇక నుంచి గంజాయి అనే మాట కానీ, డ్రగ్స్ అనే మాట కానీ, ఎర్రచందనం అనే మాట కానీ, ఇసుక అక్రమ రవాణా అనే మాట కానీ, లేకపోతే బాక్సైట్, లేకపోతే తెల్లరాయి క్వార్ట్జ్ మాఫియా కానీ, తర్వాత ఇది ఇక్కడ సార్ కడప జిల్లాలో రాజంపేట రాయచోటి ప్రాంతంలో గనులు, బాక్సైడ్కి సంబంధించిన అవి కూడా, ఇదంతా రాష్ట్ర సంపద. ఇది రాష్ట్ర సంపద. ఆ మాట ఎక్కడన్నా వినపడింది కనపడింది అంటే చంద్రబాబు గారు తాట తీస్తారని చెప్పేసి నిన్న కూడా చెప్పడం. ఇక నుంచి ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. 1995 చంద్రబాబును చూస్తారు, పరుగులు పెట్టిస్తా ఒక్కొక్కరికి. 4.0 చంద్రబాబును చూస్తున్నారు మీరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆటలు ఇంకా సాగవంటారు. ఎందుకు సాగుతాయి సార్, ఎందుకు సాగుతాయి? పొంగనూరు నియోజకవర్గంలో నీ కేవలం ఎమ్మెల్యే అనే పదవి మాత్రమే ఉంటుంది, పవర్స్ ఏం ఉండవు. అడుగు పెట్టనివ్వట్లే పొంగనూరు ప్రజలు. పొంగనూరులో అదే సార్, ఇప్పుడు పొంగనూరు ప్రజలు అంటున్నారు, ఇప్పుడు పోయే బండి పాతానే ఉంటుంది, వచ్చే బండి వస్తానే ఉంటుంది, నువ్వు ఎట్లా వస్తావు పొంగనూరుకి అని చెప్పేసి పొంగనూరు ప్రజలు అంటున్నారు. ఎస్ అండి, చూద్దామండి. ఇంకా చాలా భారీ నుంచి అతి భారీ కుంభకోణాలు బయటపడుతున్నాయి ప్రతిరోజు. ఇటువంటి దోపిడీని మీరు చెప్పినట్టు వీటిని అరికట్టుకుంటూ పోతే మాత్రం రాష్ట్రంలో ఎన్ని పథకాలైనా ఇవ్వచ్చు, ఎంత ధనమైనా ప్రజలకి చేరవేయచ్చు. చంద్రబాబు గారు చెప్పినట్టు రిచ్ టు పూర్, పూర్ టు రిచ్ అనే కార్యక్రమం ఇప్పుడు మొదలైంది. సో ఈ సంపద అంతా కనుక ప్రభుత్వం కనుక స్వాధీనం చేసుకోగలిగితే పేదవాడిని ధనికుని చేయటం పెద్ద సమస్య ఏం కాదు. ఓకే అండి, మరో వీడియోలో మరో విషయాలు చర్చించుకుందామండి. ధన్యవాదాలండి. నమస్తే అండి.